బీసీ రోడ్ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి 4 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుని 5 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మరియు గాజువాక నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బొడ్డెడ్డి ప్రసాద్ కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల కొరకు క్యాపిటల్ రాజధాని ప్రకటించి ఈ ఉత్తరాంధ్ర ప్రజల కోసం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసి ఈ యొక్క విశాఖ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉత్తరాంధ్ర దినదిన అభివృద్ధి చెందడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలో దళిత బడుగు బలహీన వర్గాలకు మహిళా సోదరీమణులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. మరి ఈనాటి ముఖ్య అతిథి ప్రసాద్ గారికి, అలాగే మన రాష్ట్ర గౌరీ సంఘ ప్రధాన రాష్ట్ర గౌరీ సంఘ చైర్మన్ గారి ఎక్స్ మరి మన ఆర్ఎస్ఎస్ చైర్మన్ గారు, మన గాజువాక నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ముఖ్య అతిథి ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ఎస్సీ ఎస్టీ సంఘ స్టేట్ ప్రధాన కార్యదర్శి మారుతు ప్రదేశ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మరో సోదరమైన డీసీఎంఎస్ చైర్మన్ అల్ల సంతాల్ గారికి, అలాగే స్టేట్ కార్పొరేట్ డైరెక్టర్లకి, అలాగే వార్డు కార్పొరేటర్లకి ఇన్ఛార్జీలకి, వార్డు అధ్యక్షులకి, వార్డు నుంచి స్టేట్ వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వివిధ పదాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.